చేస్తానండి. ఓం నమ పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణ్యయే నమః యన ధౌతా గిరపుంసాం విమలై శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. ఎవరైనా ఏదైనా సూత్రం చూసారా అండి, చెప్తారా అండి? చూడలేదండి ఎవరు? నేను రేపు ఎల్లుండిలో ట్రై చేస్తాను రాజేష్ గారు. ఏంటండి? నేను రేపు కానీ ఎల్లుండి కానీ ట్రై చేస్తాను అన్నాను. అదేనండి, ఆల్రెడీ మీరు అందుకే నేను మాట్లాడలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారేమో, ఎవరైనా. అదేనండి, అదే నేను మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా అని చూస్తాను. ఎవరైనా ఆలోచించండి రేపు ఎప్పుడైనా చెప్పడానికి. నిన్న ఈ హల్న్యాభ్యో దీర్ఘ స్థితిస్య కృతం హల్ అనే సూత్రం చూసామండి. వినిపిస్తుందండి నా మాట? ఓకే, థ్యాంక్ యూ. నిన్న హల్న్యాభ్యో దీర్ఘ స్థితిస్య కృతం హల్ అనే సూత్రం చూసాము. ఆ సూత్రంలో ఇంకా దళసార్థక్యాలు చూడాలి. ఆ సూత్రార్థంలో కొంచెం వ్యాఖ్యానాల్లో ఉన్న విషయం కొంచెం చూడాలండి. అక్కడ చాలా విషయం ఉంది. అల్న్యాభ్య దీర్ఘ స్థితి సర్కృతం వల్ల అనేది చాలా పెద్ద సూత్రం, చాలా విషయాలు అందులో ఉన్నాయి. దాంట్లో ఒక్కటి నిన్న వేరే విధంగా నేను చెప్పాను. ఏంటంటే సూతీసి అపృక్తం వల్ల అనే దగ్గర సూతీసి అపృక్తం హల్ లుప్యతే అని మనకు అర్థం సూత్రంలో ఉన్నది. సూతీసి అపృక్తం హల్ అంటే సూతీసి అనే వాటికి సంబంధించినటువంటి హల్లు లోపిస్తుంది అని నిన్న మీకు అర్థం చెప్పాను. సుప్రత్యానికి, తిప్రత్యానికి, సిప్రత్యానికి దీర్ఘాత్ అన్నప్పుడు ఇక్కడ మూడు ఇచ్చారు కదా హల్ గాని, లేకపోతే నీపనీష ప్రత్యాలు అని మూడు ప్రత్యాలు గాని, అయితే టాప్ డాప్ వస్తాయి, అవి మూడు ప్రత్యయాలు కానీ వీటిలో ఏదైనా పరమైనప్పుడు అప్రోక్త హాల్లో లోపిస్తుంది అని చెప్పారు. అంతే కదండి. దీర్ఘాత్ అన్నది మరి ఇప్పుడు సకన్ ప్లస్ అన్నప్పుడు దీర్ఘం అక్కడ ఏం లేదు కదా, అలంతమే తీసుకోవాలి. అలంతానికి పరంగా అప్రోక్త హాల్లో పరమైంది కాబట్టి దానికి లోపం వస్తుంది కాబట్టి సఖా అవుతుంది అండి. అంతేనండి. అది అక్కడ సకిన్ ప్లస్ అని ఉంది కదా, ఉపదాదీర్ఘం వచ్చిన తర్వాత సర్వనామ స్థానిక ఉపదాదీర్ఘం వస్తే ఇప్పుడు సఖాన్సు అనే అవస్థలో ఇది హలంతం కంటే పరంగా ఉండడం వల్ల దీర్ఘాత్ అనేది దీనికే వర్తిస్తుంది అండి. ప్రత్యయాలు ఆ ప్రత్యయాలకే వర్తిస్తుంది, అలంతానికి కాదు. దానికి సంబంధించి అవునండి, ఎందుకంటే హల్లు దీర్ఘంగా ఉండడం ఎప్పుడు సంభవించదు కాదు. అవునండి, ఒకసారి అందరికీ అర్థం, నిన్న చూసిన సూత్రానికి అర్థం అందరికీ అర్థమైందండి. అక్కడ ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉంది. దాంట్లో అదే సూతీసి అపృక్తం హల్లుక్తితే అనేది ఇక్కడ సూతీసి ఈ మూడింటికి సంబంధించినటువంటి హల్లు అని కాకుండా సూతీసి అనే అపృక్తమైన హల్లు లోపిస్తుంది అనండి. సూతీసి సంబంధించిన అనే అంటే వైయధికరణ్యంగా అన్వయం చెప్పకుండా సూతీసి అనే అపృక్తమైనటువంటి హల్లు లోపిస్తుంది అనమాట. అంటే ఎక్కడైతే సూతీసి అపృక్తంగా ఉంటుందో అప్పుడు దానికి అది లోపిస్తుంది అని, ఎక్కడైతే అది అపృక్తంగా ఉంటుందో అప్పుడు అది లోపిస్తుంది. ఎక్కడ అపృక్తంగా ఉంటుంది అంటే సుప్రత్యయం అయితే ఎప్పుడూ అపృక్తంగానే ఉంటుంది, ఎందుకంటే అది సూలో ఉన్న అంత్య ఉకారము అన్నాసికాచ్ కావడం వల్ల దానికి ఇత్సంజ్ఞ లోపాలు వచ్చి సు అనేది ఎప్పుడు అపృక్తమైన ప్రత్యయంగానే ఉంటుంది. తీసి అనే ప్రత్యయాలు, ఈ రెండు ప్రత్యయాలు నిత్య అయినటువంటి లకార స్థానంలో వస్తే వాటికి అవే అపృక్తాలు అవుతాయి. అంటే ఇకష్ట అనే సూత్రం చేత టీ అనే దగ్గర సి అనే దగ్గర ఇకారానికి లోపం వస్తే సు అని కేవలం వర్ణాలు మాత్రంగా మిగులు, అప్పుడు అది అపృక్తము అవుతుంది, సు అని కానీ సు అని కానీ. కాబట్టి అటువంటి అపృక్తమైన హల్లు లోపిస్తుంది అని, అంటే సూతీసి అనే వాటికి సంబంధించినటువంటి హల్లు అని చెప్పకుండా సూతీసి అయిన అపృక్తమైన హల్లు లోపిస్తుంది అని చెప్పాలి. ఎందుకు అలా చెప్పాలంటే ఇక్కడ ఒక హేతువు చెప్తున్నారు వ్యాఖ్యానంలో ఏంటంటే, ఈ ఎప్పుడైనా సామానాధికరణ్యానికి సంభవం ఉన్నప్పుడు ఆ సామానాధికరణ్యాన్ని వదిలిపెట్టి వైయధికరణ్యాన్ని అంగీకరించడంలో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. అంటే ఎప్పుడైనా రెండు పదార్థాలకి సంబంధం చెప్తున్నప్పుడు మొట్టమొదట సంబంధాన్ని సామానాధికరణ్య సంబంధాన్ని చూడాలి. సామానాధికరణ్య సంబంధం కుదరని పక్షంలో వైయధికరణ్య అన్వయాన్ని చెప్పాలి. అది కుదరని పక్షంలో ఉంటే మనకి అక్కడ ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. ఇందువల్ల ఇక్కడ సామానాధికరణ్యం కుదరట్లేదు అని ఏదో ఒకటి కారణం కానీ ప్రమాణం కానీ ఏదైనా ఉంటే అప్పుడు ఆ సామానాధికరణ్యాన్ని పరిశీలించి వైయధికరణ్యాన్ని అంగీకరించడం జరుగుతుంది. ఇక్కడ సూతీసి అపృక్తం అనే దగ్గర అపృక్తం అనేది ఈ సూతీసి అనే దానికి విశేషణము. ఇప్పుడు ఇది సమానాధికరణ విశేషణము అని చెప్తే సరిపోతుంది. మళ్ళీ దీనికి వైయధికరణ్యాన్ని అన్వయం చెప్పి సూతీసి నా అపృక్తం హల్ అని చెప్పక్కర్లేదు అని అర్థమైందండి. అపృక్తమైన సు అనే ప్రత్యయం లోపిస్తుంది, హల్లైన అపృక్తమైన సు అనే ప్రత్యయం లోపిస్తుంది, హల్లైన అపృక్తమైన టు అనే ప్రత్యయం లోపిస్తుంది, హల్లైన అపృక్తమైన సు అనేది లోపిస్తుంది అని అర్థం. అందరికీ అర్థమైందండి. హల్లే కదండి తీసి అన్నప్పుడు, మళ్ళీ హల్లైన అపృక్తమైన అంటే మనకి సూత్రంలో మూడు పదాలు ఉన్నాయి, అని ఒకటి హల్ అని ఒకటి అపృక్తం అని ఒకటి. హల్లికి పరమైనప్పుడు అండి మొదటి హల్ ఇంకోటి, ఆ విశేషాలన్నీ కూడా ఇవాళ మనకు వస్తాయి. మా ధనసాత్యాలు మొదటి హల్ ఎందుకు, రెండవ హల్ ఎందుకు అన్ని వస్తాయి. ఇక్కడ ఏంటంటే హలిన్యార్థ దాంట్లో సూతీసి అనేది ఒక పదము, అపృక్తం అనేది ఒక పదము, హల్ అనేది ఒక పదము. ఇప్పుడు ఈ పదాల్లో ఒకదానికొకటి అన్వయం ఎట్లాగో అనేది ప్రశ్న. దాంట్లో ఈ సూతీసి అపృక్తం అనే ఈ రెండింటికి కూడా సామానాధికరణం చేతనే అన్వయము. అంటే సు అనేటువంటి అపృక్తమైన హల్లు, సు అనే అపృక్తమైన హల్లు అంటే అనే మనం చెప్తున్నామంటే సు అనేటటువంటి అపృక్తమైనటువంటి హల్లు లోపిస్తుంది, సి అనేటటువంటి అపృక్తమైనటువంటి హల్లు లోపిస్తుంది, మళ్ళీ సి అనేటటువంటి అపృక్తమైన హల్లు లోపిస్తుంది అనే అర్థం. కానీ సూకి సంబంధించిన అపృక్తమైన హల్లు లోపిస్తుంది, తీకి సంబంధించిన అపృక్తమైన హల్లు లోపిస్తుంది అని అంటే తీకి సంబంధించిన అనే షష్ఠి చెప్పక్కర్లేదు అన్నమాట. ఇప్పుడు ఎందుకని షష్ఠి చెప్పక్కలేదంటే సూత్రంలో షష్ఠి లేదు కాబట్టి సూతీసి అపృక్తం హల్ అనే ప్రథమార్థంగానే ఉంది కాబట్టి సామానాధికరణం చేతనే అన్వయం చెప్తే సరిపోతుంది. సామానాధికరణం చేతనే అన్వయం చెప్పాలి. శృతి సీనా హల్లని శృతి సీనకి సంబంధించిన హల్లని చెప్పక్కర్లేదు అన్నాం. అది అక్కడ ఉన్న విషయం అర్థమైందండి. అర్థమైందండి. ఇప్పుడు ఈ సూత్రంలో దళ సార్థక్యాలు చూడాలండి. ఈ సూత్రంలో ఉన్న చెప్పినటువంటి పదాలకి ప్రయోజనం. మొట్టమొదట ఇప్పుడు సూత్రార్థం అందరికీ గుర్తుందండి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి సూత్రార్థం చూసిన తర్వాత మనం ఈ దళ సార్థక్యాలు చూస్తే కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఒక్కసారి సూత్రార్థం మళ్ళీ చూద్దాము. హల్యాభ్య దీర్ఘా శృతిస్య పృక్తం హల్ అని సూత్రము. దానికి అర్థం ఏంటి? హలంతాత్ పరం అంటే హలంతం కంటే పరమైన, దీర్ఘోయో జ్ఞాపం తదంతాచ పరం, దీర్ఘము లేనటువంటి ఏవైతే జ్ఞీప్ ఆ ప్రత్యయాలో వాటి అంతము కంటే పరంగా ఉన్నటువంటి సూతీసి ఇత్యేతత్ అపృక్తం హల్లుప్యతే, సూతీసి అనేటటువంటి అపృక్తమైనటువంటి హల్లు లోపిస్తుంది అని అర్థం. అందరికీ అర్థం స్పష్టంగా తెలుసు. ఇప్పుడు వీటి మీద ప్రశ్నలు. హల్ జ్ఞాప్య కిం అంటే హలంతము కంటే లేదా దీర్ఘము లేనటువంటి జ్ఞాపుల కంటే పరంగా ఉన్నటువంటి సూతీసి అనే ప్రత్యయాలు లోపిస్తాయి అని చెప్పడం ఎందుకు అంటే, దానికి గ్రామణీహి అనే ఉదాహరణ. గ్రామణీహి అంటే గ్రామం నయతి అనే అర్థంలో గ్రామణీ అనే ప్రాతిపదిక కంటే ప్రథమేకవచనంలో సుప్రత్యయం. ఈ ప్రథమేకవచనంలో చేసిన సుప్రత్యయం అనేది గ్రామణీ అనే దానికంటే పరంగా ఉంది. ఇప్పుడు ఈ పూర్వం ఉన్నటువంటి గ్రామణీ అనేది హలంతం కాలేదు, అలాగే న్యంతము కాలేదు, ఆబంతం కూడా కాలేదు. అంటే అది మీకు ఎలా తెలుస్తుందంటే గ్రామం నయతి అనే అర్థంలో గ్రామ ఉపపద పూర్వక నీ ధాతువు కంటే విప్రత్యయం చేస్తే గ్రామణీ అనే రూపం ఏర్పడుతుంది. గ్రామం నయతి అనే అర్థంలో గ్రామ అనే ఉపపద పూర్వకంగా నీ ప్రాపణే అనే ధాతువు కంటే క్విప్పు చేస్తే గ్రామ నీ అనుకుంది. క్విప్పు ప్రత్యయం సర్వలోకి ప్రత్యయము అంటే ఆ ప్రత్యయంలో ఉన్నటువంటి వర్ణాలన్నీ లోపిస్తాయి. మరి అది క్విప్పు ప్రత్యయం చేయడం ఎందుకు అంటే, ఈ క్విప్ ప్రత్యయం చేయడం వల్ల క్విప్ అనేది తద్ధిత ప్రత్యయం క్విప్ ప్రత్యయం కాబట్టి కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ రావడం. ఇప్పుడు ఇది ప్రాతిపదిక కావడం వలన ప్రాతిపదికాధికారంలో చెప్పినటువంటి సోజ సమోట మొదలైన ప్రత్యయాలు వస్తాయి. ఇట్లా ప్రత్యయాలు వచ్చినప్పుడు ప్రథమేకవచన విభక్తిలో సుప్రత్యయం చేస్తే గ్రామణీ సు అనే అవస్థలో ఈ సుప్రత్యయం అనేది హల్లు కంటే పరంగా లేదు, అలాగే న్యంతం కంటే పరంగా లేదు, ఆబంతం కంటే కూడా పరంగా లేదు. ఎందుకంటే గ్రామణీ అనే దగ్గర ఈ కారం అనేది ధాతువులో స్వతహాగా ఉన్నటువంటి ఈ కారణం. అది నిప్రత్యయం, అది నీపీష్మీ ప్రత్యయాల వల్ల వచ్చింది కాదు, తాపుడాపు చాప్ ప్రత్యయాల వల్ల కూడా వచ్చింది కాదు, స్వతహాగా ఉన్నటువంటి ఈ కారణం. అంటే ఒకవేళ ఈ హల్యాభ్య అని పరిగణన చెయ్యకుండా దీర్ఘం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యానికి లోపం వస్తుంది అని కనుక చెప్పేసినట్లయితే గ్రామణి అనే దగ్గర దీర్ఘం ఉండడం వల్ల దానికంటే సుప్రత్యం పరంగా ఉండడం వల్ల దానికి కూడా లోపం రావాల్సి వస్తుంది. అంటే అందువల్ల ఏంటి హల్యాభ్య అనే ఒక పరిగణన చేసి వీటికంటే పరంగానే హలంతం కంటే లేదా దీర్ఘమైన జ్ఞాపుల కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యానికే లోపం వస్తుంది అని అర్థం. అని రావడం వల్ల ఇక్కడ గ్రామణి అనేది హలంతము జ్ఞంతము ఆబంతము ఏది కాకపోవడం వల్ల దీనికంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యానికి లోపం కూడా రాదు. అప్పుడు గ్రామణీహి అనే రూపం సిద్ధిస్తుంది. అర్థమైందండి. హల్యాభ్యకి గ్రామణీహి. అర్థమైందండి. తర్వాత దీర్ఘాతిథికి దీర్ఘాత్ అని చెప్పడం ఎందుకు అంటే హల్ కంటే పరంగా ఉన్న లేదా నీపు జ్ఞంతం కంటే లేదా ఆబంతం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యం లోపిస్తుంది అని చెప్పచ్చు కదా. అంటే అలా చెప్తే ఇక్కడ నిష్కౌశాంబిహి అనేది రూపంలో ఉంది. నిష్కా కౌశాంబ్యాః నిష్క్రాంతః అనే అర్థంలో ముందు మనం చూసాము. నిరాదేశ ప్రాంతాధ్యర్థే పంచమ్యాహ అనే దాని చేత సమశూన్య ప్రాతిపశూన్య కార్యాలన్నీ వచ్చి నిర్కౌశాంబీ అనే అవస్థలో గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత కౌశాంబీ అనే దగ్గర ఉన్నటువంటి స్త్రీ ప్రత్యయ స్థానంలో హ్రస్వం చేసి నిష్కౌశాంబీ అనే ఒక ప్రాతిపదిక సిద్ధించింది. దీనికంటే ప్రథమావిభక్తి ఏకవచనంలో సుప్రత్యయం చేస్తే నిష్కౌశాంబి సు అనే అవస్థలో ఇది నిష్కౌశాంబి అనే దగ్గర ఉన్నటువంటి అంత్య ఇకారం అనేది అనువద్భావం చేత అది నీపయింది, జ్ఞంతమైంది. కానీ అది దీర్ఘమైనటువంటి జ్ఞంతం కాదు. ఇప్పుడు హ్రస్వాన్ని చెప్పడం వల్ల స్థానివద్భావం చేత నీత్వం వచ్చిన దాంట్లో స్వతహాగా హ్రస్వత్వం ఉండడం వల్ల ఒకవేళ ఈ సూత్రంలో దీర్ఘాతని కనుక లేకపోయినట్లయితే నిష్కౌశాంబి సు అనేటటువంటి అవస్థలో సుప్రత్యానికి కూడా లోపం రావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా జ్ఞంతత్వం ఉండడం వలన దానికంటే పరంగా ఉన్న సుప్రత్యానికి లోపం వచ్చేది. కాబట్టి దీర్ఘమైనటువంటి ఏదైతే నీకో దానికంటే పరంగా ఉన్నటువంటి శృతి లోపం వస్తుంది అని చెప్పడం వల్ల ఇక్కడ దీర్ఘమైనటువంటి నీప్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఈ సులోపం అనేది రాదు అని చెప్పడం కుదురుతుంది. అర్థమైందండి? నిష్కౌశాంబి దీర్ఘాదికి నిష్కౌశాంబి అనేది జ్ఞాతానికి ఉదాహరణ. ఆబంతానికి అధికత్వ ఖత్వం అతిక్రాంత అనే అర్థంలో అతిఖత్వ అనే అవస్థలో ఇంత ప్రక్రియ అంతా ఇంతకుముందు మనం సమాసాల్లో చూసాం, అందుకని చెప్పట్లేదు. అతిఖత్వ అనే ప్రాతిపదిక, ఈ అతిఖత్వ అనే ప్రాతిపదిక కంటే ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయం చేస్తే అతిఖత్వ సు అనుంది. ఇక్కడ కూడా స్థానివద్భావం చేత ఆప్తం అనేది ఉంటుంది కాబట్టి ఆప్తు కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయం అనేది ఉండడం వలన ఇక్కడ కూడా సులోపం రావాల్సి వస్తుంది. ఒకవేళ సూత్రంలో దీర్ఘాతని చెప్పకపోతే దీర్ఘాతని చెప్పడం వలన ఇది ఆబంతమైనా కూడా దీర్ఘమైనటువంటి ఆబంతం కాలేదు కాబట్టి దీనికంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యానికి లోపం రాదు అని చెప్పడం కుదురుతుంది. అర్థమైందండి? ఒకటి జ్ఞాతానికి ఒకటి ఆబంతానికి రెండింటికి ఉదాహరణలు. దీర్ఘమైనటువంటి ఏదైతే జ్ఞాతమో ఆబంతమో దానికంటే పరంగా ఉన్నటువంటి ప్రత్యయం అపృక్తమైనటువంటి సుప్రత్యయం లోపిస్తుంది అని చెప్పడం వలన ఇక్కడ జ్ఞాతమైనా కూడా దీర్ఘమైన జ్ఞాతం కాలేదు, ఆబంతమైనా కూడా దీర్ఘమైనటువంటి ఆబంతం కాలేదు కాబట్టి దీనికంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యానికి లోపం రాదు అని చెప్పడం కుదురుతుంది. ఒకవేళ దీర్ఘాతని సూత్రంలో చెప్పకపోతే ఇక్కడ కూడా లోపం రావాల్సి వచ్చేది. అర్థమేంటండి? దీర్ఘాతికి నిష్కౌశాంబి అతిఖత్వ. తర్వాత సూతీసి ఇతికి అంటే సూతీసి అనే సూతీసి అనేటటువంటి అపృక్తమైన హల్లు లోపిస్తుంది అని చెప్పడం ఎందుకు అంటే అంటే హలంతం కంటే లేదా జ్ఞంతాబంధాల కంటే పరంగా ఉన్న అపృక్తమైన హల్లు లోపిస్తుంది అనే చెప్పచ్చు కదా. అలా చెప్పకుండా సూతీసి అనే అపృక్తమైన హల్లు లోపిస్తుంది అనే చెప్పడం ఎందుకు అంటే అభైత్సీత్ అనే దగ్గర అభైత్ అనేది అంగము. ఈ అభైత్ అనే అంగం కంటే పరంగా ఉన్నటువంటి సకారం, సిచ్ ప్రత్యయంలో ఉన్నటువంటి సకారము, ఈ సకారానికి కూడా లోపం వచ్చేది అనండి. అర్థమేనండి? అభైత్సీత్ అనే దగ్గర అంటే ఇక్కడ అభైత్సీత్ అనేది భిది ధాతువుకి లింగ్లకారంలో ప్రథమ పురుష ఏకవచన రూపం ఉంది. ఇక్కడ చాలా ప్రక్రియ ఉంది కానీ మనకి ప్రక్రియ అంతా ప్రస్తుతానికి అది అవసరం లేదంటే చాలా మీకు అస్సలు పరిచయం లేని ప్రక్రియ కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ అభైత్ సీత్ అనే అవస్థలో అభైత్ అనేది ధాతు అండి, అంగం, ధాతు రూప అంగం అభైత్ అనేది. తర్వాత ఈ సీత్ అనే దగ్గర సకారమేమో ఒక శ్రీ అనే వికరణ ప్రత్యయ స్థానంలో వచ్చినటువంటి ఆదేశం సిచ్ అని, దాని తర్వాత ఈడాగము, దాని తర్వాత టు అనే రెత్తి ప్రత్యయం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అభయిత్ అనేది ఒక అంగమైంది, హలంతమైన అంగమైంది. కాబట్టి దీనికంటే పరంగా ఉన్నటువంటి అపృక్తమైనటువంటి ప్రత్యయము అంటే సు అనేటటువంటిది, అంటే స్థానియోద్భావం చేసి దాంట్లో ప్రత్యేకం ఉంటుంది. కాబట్టి సు అనేది అపృక్తమైనటువంటి ప్రత్యయం అయ్యింది. కాబట్టి ఈ అపృక్తమైన సు అనే దానికి లోపం రావాల్సి వస్తుంది అని ప్రశ్న. అట్లయిందండి. అంటే సూతీసి అని చెప్పడం వలన కేవలం స్వౌజ సమూహ సూత్రంలో ఉన్న సు అనే ప్రత్యయము, టిప్తస్తి సూత్రంలో ఉన్న టి ప్రత్యయము, సి ప్రత్యయము, ఈ మూడు మాత్రమే గ్రహిస్తాము. కాబట్టి ఈ మూడింటికే లోపం వస్తుంది అని చెప్పడం కుదురుతుంది. ఒకవేళ ఈ సూతీసి అని కనుక చెప్పకుండా ఉన్నట్లయితే హలంతం కంటే పరమైనటువంటి అపృక్తమైన ప్రత్యయం లోపిస్తుంది అనే అర్థం ఉండాలి. ఆ అర్థం ఉన్నప్పుడు అభైత్ అనే దాని తర్వాత సు అనేది అపృక్తమైనటువంటి ప్రత్యయం అనేది ఉన్నది. కాబట్టి ఆ ప్రత్యయానికి కూడా లోపం రావాల్సి వస్తుంది అని ప్రశ్న. అర్థమైందండి. కాబట్టి సూతీసి అనే మాత్రమే చెప్పాలి అని చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సు అభైత్ సీత్ అనే దగ్గర సకారం ఏదైతే ఉందో ఆ సకారము చిలుమి చిలేహ సిచ్ అనే సూత్రం చేత వచ్చినటువంటి సకారము, ఈ సూతీసి అనేటటువంటి సకారం కాదు. కాబట్టి దానికి లోపం రాదు అని చెప్పడం కుదురుతుంది. అర్థమైందండి. అర్థమైందండి. అంటే ప్రథమ ఏకవచనం సంబంధించిన సు కాదు, ఇది వేరే విధంగా ప్రథమ పురుష ఏకవచనంలో అది కాదు. అలాగే ఇక్కడ సి అనేది ఉన్నది, సూతీసి అనే దగ్గర చివరిలో సి అని ఉన్నది. ఈ సి అనే దాని చేత ఈ తిప్తస్థి సిప్తస్థ అనే దగ్గర ఉన్నటువంటి సిప్పుని తీసుకోవాలా, లేకపోతే చిలుమి చిలేహ సిచ్ అనే సూత్రం చేసి చెప్పిన సిచ్చుని తీసుకోవాలా అని ప్రశ్న. అంటే ఈ రెండింటినీ తీసుకోవచ్చు. సి అనే దగ్గర సిప్పుని తీసుకుంటే పకారానికి సిప్పు సిచ్చు రెండింట్లో సమానంగా సి అని ఉన్నది. కాబట్టి ఇక్కడ సూతీసి అనే దగ్గర ఉన్నటువంటి సి అనే దాని చేత సిప్పుని తీసుకున్నట్టుగానే సిచ్చుని కూడా తీసుకోవచ్చు కదా అని ప్రశ్న. అలా సిప్పుని తీసుకున్నట్టుగానే సిచ్చుని కూడా తీసుకోవచ్చు కదా అంటే మళ్ళీ అభైత్ సీత్ అనే దగ్గర హలంతం కంటే పరంగా ఉన్నటువంటి సిచ్చుకు సంబంధించినటువంటి అంటే సిచ్చు అయినటువంటి అపృక్తమైన హల్లు లోపిస్తుంది అనే అర్థం ఉంటుంది. అప్పుడు మళ్ళీ లోపం రావాల్సి వస్తుంది కదా అంటే అలా కూడా రాదు. ఎందుకంటే తిప్పు అనే దాంతో సాహచర్యం ఉండడం వలన తిప్పు ఎలాగైతే లకార స్థానంలో వచ్చిందో, తిప్పు ఎలాగైతే లకార స్థానంలో వచ్చిందో, లస్య అనే అధికారంలో తిప్తస్య అనే సూత్రాన్ని చెప్పారు. కాబట్టి లస్య అనే అంటే లకార స్థానంలో వచ్చే ఆదేశమైన సిప్ అనేదే గ్రహించబడుతుంది. కానీ దానికంటే ముందు త్రివికరణ ప్రత్యయం చెప్పి ఆ త్రివికరణం యొక్క స్థానంలో వచ్చేటటువంటి సిప్ అనేది గ్రహించబడదు. అంటే సహచర్యాన్ని అనుసరించనమాట. తిప్పు అనేది ఇక్కడ సహచరితమైంది కాబట్టి అంటే సహచరిత అసహచరితయో సహచరిత సేవ గ్రహణం అనే ఒక పరిభాష ఉంది. అంటే ఒక సహచరితము ఒక అసహచరితము రెండు ఉన్నాయి. ఈ రెండింట్లో సహచరిత సేవ గ్రహణం అని అంటే ఉదాహరణకి ఇప్పుడు రామలక్ష్మణులు అనే దగ్గర రామ అనే పదం ఉన్నది, లక్ష్మణ అనే పదం ఉంది. ఇక్కడ రామ పదం చేత ఏ రాముని తీసుకోవాలి అనేది ఒక ప్రశ్న. రామ అనే దాని చేత ఏ రాముని తీసుకోవాలి, అలాగే లక్ష్మణ అనే పదం చేత ఏ లక్ష్మణుని తీసుకోవాలి, ఏ లక్ష్మణుడినైనా తీసుకోవచ్చు, అలాగే రామ పదం చేత కూడా ఏ రాముడినైనా తీసుకోవచ్చు. అంటే లక్ష్మణ సహచర్యం వలన రామ పదం చేత దశరథ జ్యేష్ఠాపత్యం అనే అర్థం ఉన్నటువంటి రాముడిని తీసుకోవాలి. రామపద సాహచర్యం ఉండడం వలన దశరథస్య అన్ని ఆపత్యం అనే అర్థాన్ని, ఆపత్యం అనే అర్థంలో ఉన్న లక్ష్మణుని తీసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళని తీసుకోవడం కుదరదు. అంటే లక్ష్మణ పదం చేత భారతంలో ఒక లక్ష్మణుడు ఉన్నారు, ఇంకా వేరే లక్ష్మణులు ఎవరైనా ఉండొచ్చు. ఆ లక్ష్మణ పదం చేత వీళ్ళందరికీ గ్రహణానికి సంభవం ఉన్నా కూడా సహచరిత అసహచరితయో సహచరిత సేవ గ్రహణం. అంటే సహచరితం అనేది రామపదంతో ఇక్కడ రామపదం ఉండడం వలన రాముడితో సాహచర్యం కలిగినటువంటి లక్ష్మణుడు అంటే దశరథాపత్యమైనటువంటి లక్ష్మణుడే. కాబట్టి ఇక్కడ లక్ష్మణ పదం చేత అదే లక్ష్మణుడిని తీసుకుంటాము. అసహచరితుడైనటువంటి భారతంలో ఉన్నటువంటి లక్ష్మణుని తీసుకోము అనేది ఒక పరిభాష. ఇవి సాహచర్యాన్ని అనుసరించి చెప్పే పరిభాష అన్నమాట. ఇక్కడ ప్రకృతంలో కూడా తిప్పు తిసి అనే రెండు ఉన్నాయి. ఇక్కడ తిప్పు అనేది లకార స్థానంలో ఉన్నదాన్ని తీసుకోవడం వలన దానితో పాటుగా ఉన్నటువంటి సిప్పు కూడా సి కూడా లకార స్థానంలో వచ్చేదే గ్రహించబడుతుంది, కానీ శ్లీ అనే దాని యొక్క స్థానంలో వచ్చేది గ్రహించబడదు. అర్థమైందండి? అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సూతీసీకిం అభైత్సి అని అక్కడ చెప్పి, అంటే ఇక్కడ సు అనేటటువంటి సకారము అపృక్తమైన సకారము, సిచ్చు అనేటటువంటి సకారము. కాబట్టి సూతీసి అనే మూడింటికి మాత్రమే ఇక్కడ గ్రహణం ఉండడం వలన ఈ సిచ్చు అనేది ఇక్కడ గ్రహించబడలేదు, కాబట్టి ఈ సిచ్చుకి లోపం రాదు అనేది అభైత్సీత్ అనే దానికి ఒక సమాధానం. తర్వాత ఇక్కడ సిచ్చు అనేది సిచ్చు అనే దాన్ని కూడా గ్రహించవచ్చు కదా. అసలు సిచ్చు అనేది గ్రహించబడదు అని చెప్పడంలో ప్రమాణం ఏంటి అంటే తిపాసహచరితస్య సిపోగ్రహణాత్ సిచోగ్రహణం నాస్తి. అంటే తిప్పితో సహచారం ఉన్నటువంటి సిప్పునే గ్రహించడం వలన సిప్తస్థ అనే దగ్గర సిప్పునే గ్రహించడం వలన సిచ్చు గ్రహించబడదు, సిచోగ్రహణం నాస్తి, సిచ్చుకి గ్రహణం లేదు. అర్థమైందా అండి? అర్థమైందా అండి? అర్థం కాలేదా? అర్థమైందండి. ఇక్కడ సిచ్ ప్రత్యయం వచ్చేది సూత్రం చెప్పరా? వికరణ ప్రత్యయం అప్పుడు ఒకసారి అడిగాను కదా. అవును, చిలేహి సిచ్ ఇదివరకు వచ్చింది ఒకసారి మనకి. రైట్, దాని తర్వాత తలసాండి అపృక్తం సూటీసి అంటే ఇప్పుడు ఏ తర్వాత చూసిన తలసార్థక్యాల్లో హల్ఞాభ్య అంటే హల్ఞాపులు వీటికంటే పరంగా ఉన్నటువంటిదే అనేది ఒకటి, దీర్ఘాత్ అనేది ఒకటి, సూటీసి అనేది ఒకటి, ఇంకా ఉన్నవి అపృక్తం హల్లు ఇంకో రెండు, ఇంకొకటి కూడా చెప్తారు. మొట్టమొదట అపృక్తం కిం అంటే అపృక్తమైనటువంటి హల్లు లోపిస్తుంది అనే చెప్పాలి. ఇట్లా చెప్పడం ఎందుకు అంటే ఇట్లా చెప్పకపోతే బిభర్తి మొదలైన చోట్ల బిభర్ అనేది హలంతమైనటువంటి అంగము, దీనికంటే పరంగా ఉన్నటువంటి తీ అనేది ఈ తీ అనే దానికి కూడా లోపం రావాల్సి వస్తుంది ఒకవేళ అపృక్తం అని చెప్పకపోతే. అపృక్తం అని చెప్పడం వలన తీ అనే సముదాయానికి అపృక్త సంజ్ఞ లేదు కాబట్టి, అంటే ఏకాల ప్రత్యయానికి అపృక్తం అనే పేరు, ఇది ఏకాల ప్రత్యయం కాదు కాబట్టి దీనికి అపృక్తం అనే పేరు లేదు. అపృక్తం అనే పేరు లేకపోవడం వల్ల ఈ సూత్రం చేసి చెప్పినటువంటి లోపం కూడా రాదు అపృక్తం అనే సూత్రంలో చెప్పడం వల్ల. ఒకవేళ అపృక్తం అని కనుక చెప్పకపోయినట్లయితే ఇక్కడ కూడా తీ అనే దానికి లోపం రావాల్సి వస్తుంది. అర్థమైందండి? తర్వాత హల్ కి హల్ అని ఎందుకు చెప్పాలి అంటే దీర్ఘ శృతిశృక్తం హల్ ఆ హల్ రెండో హల్ అనేది ఎందుకు అన్నమాట. అంటే హలంతం కంటే పరంగా ఉన్నటువంటి సూతీసి అనే అపృక్తమైనటువంటి హల్లు లోపిస్తుంది అని చెప్పడం ఎందుకు అంటే అలా చెప్పకపోతే బిభేద అనండి. బిభేద అనే దగ్గర విధుధాతుకి లిట్లకారంలో రూపం అండి బిభేద అనేది. అక్కడ బిభేద్ ఆ అనే అనే స్థితిలో బిభేద్ ఆ అనే స్థితిలో బిభేద్ అనేది హలంతమైనటువంటి అంగము, దీనికంటే పరంగా ఉన్నటువంటి అపృక్తమైనటువంటి తిప్పు ప్రత్యయము అంటే ఈ ఆ అనేది అనమాట. ఎలాగంటే ఇక్కడ బిభేద్ ఆ అనే ప్రక్రియ కొంచెం చూస్తే నీకు అర్థమవుతుంది. విధుధాతువుకి లిట్ ఈ లిట్ స్థానంలో తిప్తస్థి సూత్రం చేత తిప్పాదేశము, ఈ తిప్పు యొక్క స్థానంలో పరస్మయ పదాన నల్తుసు స్థల్ ఫలతుసు ఆ నల్ అనే సూత్రం చేత నల్ అనే ఆదేశం. నల్లని ఆదేశం వస్తే నల్లులో నకార అకారాలు రెండు ఇత్సన్యకాలు ఆ అని మాత్రం మిగులుతుంది. ఇప్పుడు ఈ ఆ అనేది స్థానియోద్భావం చేత తిప్పవుతుంది. అర్థమైందండి? అర్థమైందండి. కాబట్టి ఈ ఒకవేళ అపృత్తం హల్ అని కనుక చెప్పకుండా ఉన్నట్లయితే ఈ హలంతమైనటువంటి దాని అంతం కంటే పరంగా ఉన్నటువంటి తిప్రత్యయమైనటువంటి తిప్రత్యయం లోపిస్తుంది అనే అర్థం వచ్చేది. ఆ అర్థం ఉంటే ఇక్కడ బిభేద్ అనేది హలంతమైనటువంటి అంతము, దీనికంటే పరమైనటువంటి తిప్రత్యయము అంటే ఆకారమే, స్థానియోద్భావం. కాబట్టి ఈ ఆకారానికి లోపం రావాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని వారించడం కోసం తిప్రత్యయమైనటువంటి అమృక్తమైనటువంటి హల్లే లోపిస్తుంది అని చెప్పాలి. హల్లే లోపిస్తుంది అని చెప్పాలి అని చెప్పడం వల్ల ఇది ఆకారం హల్లు కాలేదు కాబట్టి లోపించదు అని చెప్పడం కుదురుతుంది. అర్థమైందండి? హల్కి విభేద. తర్వాత ప్రథమ హల్కి అంటే హల్యాభ్య అనే దగ్గర హల్ అనే పదం ఎందుకు అంటే అక్కడ హలంతమైనటువంటి శబ్ద స్వరూపం కంటే పరంగా ఉన్న సుప్రత్యయము సంయోగాంతస్య లోప అనే సూత్రం చేతే లోపించేస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ హలంతం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయము అని చెప్పడం ఎందుకు అని ప్రశ్న. అర్థమైందండి? సంయోగాంతస్య లోప అనే సూత్రం ఇది కౌముదీ క్రమంలో చాలా ముందే వచ్చేసింది. అంటే ఎక్కడైతే పదాంతంలో ఒక సంయోగం ఉంటుందో ఆ సంయోగంలో అంతంగా ఉన్నటువంటి వర్ణం లోపిస్తుంది అని అర్థం. సంయోగానికి అంతంగా ఉన్నటువంటి దానికి లోపం వస్తుంది అని అర్థం. సంయోగాంతస్య లోప అంటే సంయోగాంతమైనటువంటి ఏదైతే పదం ఉందో దాని అంత్యానికి లోపం వస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇందాక మనం చూసిన ఉదాహరణలో సఖాన్స్ అనే అవస్థలో సఖాన్స్ అనేది సుబంతం కావడం వల్ల పదమైంది. ఆ పదానికి అంతంగా ఉన్నటువంటిది సంయోగం సు అని నకార సకార సంయోగము. ఆ నకార సకార సంయోగం ఉండడం వలన సకారానికి సంయోగాంతస్య లోప అనే సూత్రం చేతనే లోపం వచ్చేస్తే సఖాన్ అని ఉంటుంది. నలోప ప్రాతిపదికాంతస్య నకారానికి కూడా లోపం వచ్చేస్తుంది కదా. కాబట్టి ఈ సఖా మొదలైనటువంటి రూపాలన్నీ కూడా సంయోగాంతస్య లోప అనే సూత్రం చేత లోపం రావడం వల్ల సిద్ధిస్తాయి కదా. కాబట్టి మొదటి హల్ అనేది చెప్పక్కర్లేదు కదా. హలంతం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయం లోపిస్తుంది అని చెప్పడం ఎందుకు అని ప్రశ్న. అర్థమైందండి? ఇక్కడ రాజా అని ఉదాహరణ ఇచ్చారు. రాజా సఖాయంతో రాజా అంటే అక్కడికి ఇక్కడికి తేడా అంటే రాజన్న ప్రాతిపదిక, రాజన్న అనే ప్రాతిపదిక కంటే ప్రథమ ఏకవచన వృక్షలో సుప్రత్యము రాజన్న సు అని ఉన్నది. ఇప్పుడు ఈ సర్వనామ స్థానే చాసంకృతం అనే సూత్రం చేత రాజన్నులో ఉన్నటువంటి జకారోత్తర త్యాకారానికి దీర్ఘము రాజాన్ సు అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ సంయోగాంతస్య లోపం అనే సూత్రం చేతే సకార లోపం రావడం వల్ల నకారానికి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత లోపం రావడం వల్ల రాజా అనేది సిద్ధించేస్తుంది కదా. కాబట్టి ఇలా సిద్ధిస్తూ ఉండగా మళ్ళీ హల్ కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయం లోపిస్తుంది అని చెప్పడం ఎందుకు అని ప్రశ్న. అర్థమైందండి అందరికి? ప్రశ్న అర్థమైందండి? ఒకసారి చెప్పండి మేడం. రాజా 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 రాజన్ ఒకటే అండి. రాజన్ ప్రాతిపదిక, ప్రథమిక వచనంలో సుప్రత్యయము రాజన్ సు అని ఉంది. ఇప్పుడు రాజన్ సు అనే అవస్థలో ఈ సకారానికి సంయోగాంతస్య లోప అనే సూత్రం చేతే లోపం వచ్చేస్తుంది కదా. సంయోగం ఎందుకంటే పదాంతం రాజన్స్ అనేది పదము. ఈ పదానికి అంతంలో నకార సకార సంయోగం ఉన్నది. కాబట్టి ఈ సంయోగానికి అంతంగా ఉన్నటువంటి వర్ణము అంటే సకారము. ఆ సకారానికి లోపం రావడం వల్ల రాజాను అని వచ్చింది. నకారానికి కూడా నలోప ప్రాతిపదిక అంతస్య అనే సూత్రం చేత లోపం వచ్చేస్తే రాజా అనే రూపం సిద్ధించేస్తుంది కదా. అర్థమైందండి? కాబట్టి హలంతం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయం లోపిస్తుంది అని చెప్పడం ఎందుకు అని ప్రశ్న. ప్రథమ హల్ కిమ్. అంటే ప్రథమ హల్ కిమ్ అంటే హల్న్యాభ్య అనే దగ్గరటువంటి హల్ అనే పదం ఎందుకు? రాజా అంటే దానికి సమాధానం ఏంటి? మీరు సిద్ధిస్తుంది అనుకుంటున్నారు, కానీ నా రాజా అనే రూపం సిద్ధించదు. ఎందుకు సిద్ధించదు అంటే సంయోగాంతస్య లోప అనే సూత్రం చేత సకారానికి లోపం వచ్చినా కూడా నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకారానికి లోపం చేయబోతూ ఉండగా సంయోగాంతస్య లోప అనే సూత్రం చేత చేసినటువంటి సంయోగాంత లోపం అనేది అసిద్ధం అవుతుంది, పూర్వత్ర అసిద్ధం అనమాట. అంటే పూర్వస్మిన్ ఈ దీంట్లో అష్టాధ్యాయ సూత్ర సంఖ్యలో ఈ నలోప ప్రాతిపదికాంతస్య అనేదేమో ముందు చెప్పిన సూత్రము, సంయోగాంతస్య లోప అనేదేమో తర్వాత చెప్పినటువంటి సూత్రం. అప్పుడు పూర్వంగా ఉన్నటువంటి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకార లోపం చేయబోతూ ఉండగా పరంగా ఉన్నటువంటి సంయోగాంతస్య లోప అనే సూత్రం చేత చెప్పినటువంటి సకార లోపం అసిద్ధం అవుతుంది. సకార లోపం అసిద్ధమైతే సకారం ఉంటుంది. సకారం ఉండడం వల్ల పదాంత నకారం అనేది లేదు. ఎందుకంటే సకారం ఉన్నప్పుడు సకారం పదాంతం అవుతుంది కానీ నకారం పదాంతం కాదు. కాబట్టి పదాంత నకారం లేకపోవడం వలన నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకార లోపం రాకపోవాల్సి వస్తుంది. నకార లోపం రాకపోతే రాజా అనే రూపం కూడా సిద్ధించకపోవాల్సి వస్తుంది. అలాగే సఖ అనే రూపం కూడా సిద్ధించకపోవాల్సి వస్తుంది. కాబట్టి సంయోగాంతస్య లోప అనే సూత్రం చేత లోపం అనేది ఇక్కడ అసిద్ధం కావడం వల్ల ఆ నకార లోపం కూడా రావడం కోసం హలంతం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయం కూడా లోపిస్తుంది అని చెప్పాల్సిందే. కాబట్టి ప్రథమ హల్ పదం కూడా కావాల్సిందే. అర్థమైందండి. ప్రథమ హల్ కిం రాజా నలోపో నస్యాత్ అంటే ప్రథమ హల్ అనే పదం లేకపోయినట్లయితే రాజాన్ అనే అవస్థలో నకారానికి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత లోపం రాకపోవాల్సి వస్తుంది. ఎందుకని అంటే సంయోగాంత లోపస్య అసిద్ధత్వ నకార లోపాన్ని చేయబోతూ ఉండగా ఇంతకు ముందు చేసినటువంటి సంయోగాంతస్య లోప అనే సూత్రం చేత చెప్పిన సకార లోపము అసిద్ధం అవుతుంది. అసిద్ధమైతే సకారము ఉంటుంది. సకారము ఉంటే పదాంత సకారమే ఉంది కానీ పదాంత నకారం లేకపోవడం వలన పదాంతత్వం లేకపోవడం వల్ల నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేసి చెప్పినటువంటి నకార లోపం అనేది రాకపోవాల్సి వస్తుంది. అప్పుడు రాజా సఖ మొదలైన రూపాలు సిద్ధించకపోవాల్సి వస్తున్నాయి. కాబట్టి ప్రథమ హల్ పదం కూడా కావాలి. అందరికీ అర్థమైందండి? అర్థమైంది. ఓకేనండి. ఇప్పుడు మనం మామూలుగా కౌముది ప్రకారంగా ఈ సూత్రానికి అర్థం చూసామండి, కానీ ఈ సూత్రంలో ఇంకా చాలా వివరణ ఉంది. ఇంకా ప్రౌఢ మనోరంలో వాటిల్లో ఈ సూత్రం చాలా పెద్ద సూత్రం, చాలా వివరణ ఉంది. మనం ఆ వివరణ ఏం చూడలేదు. కౌముది గ్రంథాన్ని అనుసరించి మాత్రం మనం ఇప్పుడు చూసాం. ప్రేతావత సఖి శబ్దంలో ప్రసంగవశాత్తు మనం ఈ సూత్రము దళతాత్వం చూసామండి. సఖ అనే ప్రథమేక వచనంలో రూపం చూసాము. ప్రథమాద్వివచనంలో ప్రథమాద్వివచనం అంటే ఈ ప్రథమాద్వివచనంలో సఖి అనే ప్రాతిపదిక కంటే ఔ ప్రత్యయం చేసినప్పుడు సఖి ఔ అనే అవస్థలో సఖి ఔ అనే అవస్థలో ఇప్పుడు ఇక్కడ సూత్రం చెప్తున్నారు సఖి సంపృక్త అని. ఇక్కడ కౌముదిలో మీ పుస్తకం చూస్తే సఖా తర్వాత హే సఖి అని ఇచ్చేశారు. హే సఖి అని ఇచ్చినా కూడా అది మనం చెప్పేసేచ్చు. హే సఖి అనే దానికి కొత్త సూత్రం ఏం అక్కర్లేదు. సఖి ప్రాతిపదిక సంబోధన ప్రథమేక వచనంలో సుప్రత్యయము. సుప్రత్యయం వచ్చినప్పుడు సఖీ సు అని ఉన్నది. ఏం రస్వాత్ సంబుద్ధే సూత్రం చేత గుణము సఖే సు అనేది. సఖే సు అనైనప్పుడు ఏం అలా కాదు, రస్వస్య గుణ సూత్రం ఏం రస్వాత్ సంబుద్ధే గుణం కాదు, అట్లా చెప్పకూడదు. నేనేదో బ్రహ్మవశాత్తు ప్రమాదాలు చెప్పాను. సఖీ సు అనే అవస్థలో రస్వస్య గుణ సూత్రం చేత ఇకారానికి గుణము, ఇకారానికి గుణం వస్తే సఖే సు అనేది. ఇప్పుడు ఏంగంతమైనటువంటి అంగం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యం ఉండడం వలన ఏం రస్వాత్ సంబుద్ధే సూత్రం చేత సులోపము సఖే అనేటటువంటి రూపం సిద్ధించింది. అర్థమైందండి. ఇక్కడేం విశేష కార్యం ఏమీ లేదు. కాబట్టి సఖా చెప్పినట్టే హే సఖే అని సంబోధనలో కూడా చెప్పేస్తున్నారు. కానీ ప్రథమ ద్వివచనాదుల్లో వాటిల్లో ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడి నుంచి మనం చూడాలి. ప్రథమ ద్వవచనంలో సఖి ఔ అనే అవస్థలో ఇప్పుడు ఇక్కడ సూత్రం చెప్తున్నారు సఖ్యురసంబుద్ధౌ అని సూత్రం. అందరికీ అర్థమవుతుందా అండి? అర్థమవుతుందంటే మనం పైకి వెళ్తాం. ఎందుకంటే ఈ దళసార్థక్యాలు అవన్నీ అర్థమవుతాయి లేదో నాకు తెలియదు, ఎవరైనా ఒకసారి చెప్తేనే బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా మీరు ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ చెప్పకపోయినా కానీ తర్వాత అయినా ఒకసారి ఆలోచించి ఒకసారి చూసుకుని చెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రథమ ద్వచనంలో సఖి ఔ అనే అవస్థలు ఇక్కడ సూత్రం చెప్తున్నారు సఖ్యుర్ అసంబుద్ధవు అనండి. సఖ్యు అసంబుద్ధం అని పదవిభాగం. ఇక్కడికి గోతో నిత్ అనే సూత్రం నుండి నిత్ అనేది అనువృత్తిగా వస్తుందండి. అలాగే ఈ సర్వనామ స్థానే అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. అప్పుడు సర్వనామ స్థానే అంటే ఈ సూత్రంలో అసంబుద్ధం అని ఉన్నది. అప్పుడు ఆ సర్వనామ స్థానే అసంబుద్ధం అంటే సంబుద్ధి కానటువంటి సర్వనామ స్థానమైన స్థాన అనే పేరు కలిగినటువంటి ప్రత్యయం పరంగా ఉన్నది. ఇప్పుడు అంటే సుప్రత్యయం కాకుండా మిగిలిన పరంగా ఉన్నప్పుడు అనుకుంటారు. మిగిలిన పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిత్ గోత్ర నిత్ అనేది అనుత్తిగా వస్తుంది కాబట్టి నిద్వత్స్యాత్ అనమాట. అంటే సర్వనామ స్థానం పరంగా ఉన్నప్పుడు ఆ సఖి అనేటటువంటి అంగానికి నిద్వత్ కార్యం భవతి. నిద్వత్ కార్యం భవతి అంటే నిత్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏవైతే కార్యాలు వస్తాయో ఆ కార్యాలు ఇప్పుడు కూడా వస్తాయి అనండి. అర్థమైందండి? సఖ్యు అసంబుద్ధో అని పదవిభాగం అంగస్య అనేది అధికారంగా వచ్చింది. ఇది 7వ అధ్యాయంలో ఉంది కాబట్టి అప్పుడు సఖి అనేటటువంటి అంగానికి సర్వనామ స్థానము అనేటటువంటి ప్రత్యయం పేరు కలిగిన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు సంబుద్ధి ప్రత్యయం లేకుండా ఉన్నప్పుడు అంగానికి నిద్వత్ నిద్వత్ అంటే నిద్వత్ భావం వస్తుంది అన్నమాట. నిద్వత్ భావం అంటే నిత్తైనటువంటి ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏదైతే కార్యం వస్తుందో ఆ కార్యం ఇప్పుడు కూడా వస్తుంది అని. నిత్తైనటువంటి ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏ కార్యం వస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నారు అచోన్యునితి. దానికంటే ముందు ఈ సూత్రం అర్థమైందంటే అందరికి సఖ్యురసంబుద్ధౌ సఖ్యు అంగాత్పరం సంబుద్ధివర్జం సర్వనామస్థానం నిత్కాది నిత్వత్స్య అంటే సఖ్యు ఇక్కడ సఖ్యు అంగాత్పరం అంటే సఖి అనేటటువంటి అంగం కంటే పరంగా ఉన్నటువంటి సర్వనామస్థానము అనే పేరు కలిగిన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు సంబుద్ధి ప్రత్యయం లేకుండా ఉన్నప్పుడు నిత్వత్స్యాత్. నిత్వత్స్యాత్ అంటే నిత్తు ప్రత్యయం నిత్వత్త అవుతుంది అంటే నిత్ ప్రత్యయం లాంటిది అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఇందాక షష్ట్యంతంగా చెప్పాను, షష్ట్యంతంగా అక్కర్లేదు. ఇక్కడ సర్వనామ స్థానానికి నిత్వద్భావం అంటే సర్వనామస్థానము అంటే స్వోజ సమోట్ అనే ప్రత్యయాలు. ఈ ప్రత్యయాల్లో ఎక్కడా కూడా నకారం ఇత్సన్యగా లేదు. నకారం ఇత్సన్యగా లేకపోయినా కూడా ఇది నకారం ఇత్సన్యగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే నకారం ఇత్సన్యగా ఉన్నప్పుడు ఏవైతే కార్యాలు వస్తాయో ఆ కార్యాలు ఈ సర్వనామ స్థాన ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు కూడా వస్తాయి అని అర్థమైందండి. ఏంటి ఆ సర్వనామ నిత్తు పరంగా ఉన్నప్పుడు వచ్చే కార్యము అంటే ఇక్కడ చెప్తున్నారు అచోన్యునితి అని. అందరికీ అర్థమవుతుందండి? సరే, వృద్ధి వృద్ధి వస్తుంది అనమాట అచోన్యునితి అంటే. అవునండి, అచోన్యునితి. అవునండి, అదే అచోన్యునితి అని సూత్రము. అచోన్యునితి అచహ యునితి అని పదవిభాగము. వృజే వృద్ధి సూత్రం నుండి వృద్ధి అనేది అనువృత్తిగా వస్తుంది. అంగస్య అనేది అధికారంగా వస్తుంది. ఈ అంగస్య అనేది అచహ అనే దానికి విశేషము. అప్పుడు అంటే అచహ అనేది అంగస్య అనేది విశేషణము అని చెప్పాలండి. అదే బాగుంది. అచహ అనేది అంగస్య అనేది విశేషణము. అప్పుడు ఏనేది తదంతస్య అనే సూత్రం చేత తదంతికి వచ్చి అజంతస్య అంగస్య అనే అర్థం వచ్చింది. అజంతస్య అంగస్య ఏమవుతుంది అంటే వృద్ధి. వృద్ధి అనేది అనుగా వచ్చింది కాబట్టి వృద్ధి భవతి వృద్ధి వస్తుంది. ఎప్పుడు అంటే నినితి. నినితి అంటే నిత్తైన కానీ లేదా నిత్తైన ప్రత్యయం ఏదైనా పరంగా ఉన్నప్పుడు నిత్తైన ఇత్తైన చవర్గ పంచమవర్ణమైన చవర్గ పంచమవర్ణమైన ఇత్తుగా కలిగినటువంటి ప్రత్యయం ఏదైనా పరంగా ఉండదు అన్నమాట. నిమిత్తైనటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు దానికంటే అవ్యక్త పూర్వమైనటువంటి అజంతాంగానికి వృద్ధి వస్తుంది. అజంతాంగానికి వృద్ధి వస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ ఈ అలోంతేస్య అనేది ఉపస్థితం అవుతుంది. అలాగే వృద్ధి శబ్దం చేత వృద్ధి విధానం ఉండడం వలన ఇకోకోణ వృద్ధి సూత్రం నుండి ఇకహ అనేది కూడా ఉపస్థితం. అప్పుడు నిత్తు కానీ నిత్తు కానీ అయిన ప్రత్యయం ఏదైనా పరంగా ఉన్నప్పుడు ఆ అంతంగా ఉన్నటువంటి ఇక్కు యొక్క అంగానికి అంతంగా ఉన్న ఇక్కు యొక్క స్థానంలో వృద్ధి వస్తుంది అని సూత్రాలు. ఇప్పుడు ఇక్కడ సఖి అవు అనే అవస్థలో ఈ అవు అనే ప్రత్యయానికి ఈ సఖి అసంబుద్ధ సూత్రం చేత నిత్సద్భావం కాబట్టి అవు అనే ప్రత్యయం నిత్తు కాకపోయినా కూడా ఇప్పుడు అది నిత్తు లాంటిది అయింది. నిత్తు లాంటిది కావడం వలన ఇటువంటి నిత్తైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అజంతమైనటువంటి అంగము అంటే సఖి అనేటటువంటి అంగము. ఈ సఖి అనేటటువంటి అంగంలో అంత్యమైనటువంటి ఇక్కు అంటే కకారత్రోక్తి ఇకారము. ఆ ఇకార స్థానంలో వృద్ధి వస్తుంది, వృద్ధి ఆదేశంగా వస్తుంది. ఇకారానికి తాలు స్థానం కాబట్టి ఆ కంఠ తాలు స్థానకమైనటువంటి ఐకారం వస్తుంది అని వచ్చింది. అప్పుడు సఖై అవు అనేది యచో యవయావహ అనే సూత్రం చేత ఆయి ఆదేశం వచ్చింది. సఖాయి అవు సమితోచానం సఖాయో అనే రూపం సిద్ధిస్తుంది. అందరికీ అర్థమైందా అండి? అవుకి నిత్యోద్భావం ఎలా వచ్చిందండి? ఇదే ఈ సఖ్య రసంగుత్వం అనే సూత్రం చేత ఈ సూత్రమే కదా. అయితే ఎవరైనా సఖాయో రూపం చెప్తారా అండి? సఖాయో అంటే మొత్తం చెప్పండి. సఖీ శబ్దము ప్రత్యయము ద్వితీయ ద్వివచన విభక్తి అవు ప్రథమ ద్వివచనంలో ఉన్నాను. ప్రథమ ద్వివచనం అవు ప్రత్యయం. ఇందులో అవు ప్రత్యయంలో నిత్తు లేదు కానీ సఖ్యుర అసంబుద్ధవు అనే సూత్రం చేత ఇది నిద్వద్భావము అయి అవుతుంది. ఇది నిద్వద్భావం నిద్వద్భావాన్ని పొందుతుంది. ఇప్పుడు అచోనితి అనే సూత్రం చేత సఖీ శబ్దంలో ఉన్న ఇకారానికి వృద్ధి వచ్చి సఖై ఔ అని అవుతుంది. ఈ స్థితిలో యచో యవయావహ అనే సూత్రం చేత ఆయ్ ఆదేశం వచ్చి సఖాయ్ ఔ సఖాయౌ అని రూపం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రథమ బహువచనంలో కూడా ప్రక్రియలో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ సఖి అస్ అనే అవస్థలో ఇప్పుడు సర్వనామ స్థానము అనే పేరు కలిగిన సంబుద్ధి కానటువంటి ప్రత్యయము అంటే జస్ అనేటటువంటి ప్రత్యయము. కాబట్టి ఆ జస్ అనేటటువంటి ప్రత్యయానికి సఖ్యుల అసంబుద్ధం అనే సూత్రం చేత నిద్వద్భావము నిద్వద్భావం రావడం వల్ల ఈ మళ్ళీ అచోనిడితి అనే సూత్రం చేత సఖి అనే అంగంలో ఉన్న అంత్యమైనటువంటి ఇక్కు యొక్క స్థానంలో వృద్ధి ఐకారం ఏకాదేశంగా వచ్చి సఖయి అస్ అనేది ఇప్పుడు కూడా ఏచో యవయావహ అనే సూత్రం చేత ఆయ్ ఆదేశం వచ్చి సఖాయస్ అనేది అంత్యంగా ఉన్న సకార స్థానంలో వృత్తము రేప స్థానంలో విసర్గ వచ్చి సఖాయ అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది ప్రథమ బహువచనంలో. అర్థమైందండి? ఇక్కడ కూడా ప్రక్రియలో ఎటువంటి మార్పు లేదు. ఎవరైనా చెప్తారండి? ఒకసారి చెప్పండి. సఖీ జస్ ఉంటుంది కదా, సఖీ జస్ అంటే సఖీ అనే సూత్రం చేత నిద్వద్భావము నిద్వద్భావం వచ్చిన తర్వాత అచోనితి అనే సూత్రం చేత వృద్ధి వస్తుంది. Udochi Sakai. Aí, Sakai. Sakai Asso. తర్వాత స్వతంత్ర సకాయి ఆయాదేశం వచ్చి సకాయస్ సకాయ సకాయస్ అక్కడ మన సైసరుగు రావాలండి. అదేనండి ఋతుసరుకులు అంటే అదే ససరుగు అనే సూత్రం చెప్తున్నాము. ఋత్వం వచ్చిన తర్వాత ఆ రు అనేది ఉకారానికి కూడా ఇత్సంజ్ఞా లోపాలు ఈ సకాయర్ అని ఉన్నది. ఈ రేఫ స్థానంలో పరవసాన విసర్జనేహ అనే సూత్రం చెప్పేసరికి సకాయ అనే రూపం. ద్వితీయ సంబోధన ప్రథమ ఏకవచనం ఇందాక చూసాము. సంబోధన ప్రథమ ద్వివచనంలో సఖీ ఔ అనే అవస్థలో ఇక్కడ కూడా ఔకృత్యానికి నిద్రద్భావము, సఖీ అనే దగ్గర ఇకారానికి వృత్తి, ఆయాదేశము, సఖాయౌ అనే రూపం. ప్రథమ సంబోధన ప్రథమ బహువచనంలో కూడా నిద్రద్భావము, వృత్తి, ఆయాదేశము, సఖాయ అనే రూపము. ద్వితీయకవచనంలో సఖీ అం అనే అవస్థలో ఇది కూడా సర్వనామ స్థాన ప్రత్యయం కావడం వల్ల అం ప్రత్యయానికి నిద్రద్భావము, సఖీ అనే దగ్గర ఉన్న అంత్యకారానికి వృత్తి, సఖై అం అనేది ఆయాదేశము, సఖాయు అం సఖాయం అనేటటువంటి వివచనంలో సఖీ ఔ ఇక్కడ కూడా ఔప్రత్యానికి నిత్యభావము, వృత్తి, ఆయాదేశము, సఖాయు అనేది వస్తుంది. అర్థమైందండి. ప్రక్రియలో ఎక్కడా మార్పు లేదు కాబట్టి సామాన్యంగా చెప్పేసాను. ఎవరికైనా అర్థం కాలేదంటే చెప్పచ్చు. అందరికీ అర్థమైందండి. సార్ అర్థమైంది. సేమ్ అవే సూత్రాలు అన్నిటికీ. అవును అవునండి, ఏమి మార్పులేదు. ద్వితీయ బహువచనంలో సఖీ షస్ సఖీ అస్ అనే అవస్థలో ఇక్కడ ఇకో ఎనిచే సూత్రం చేతి అనాదేశం రావాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ ప్రథమ పోసవన పోసవం చేద్దాం. సఖీస్ తస్మాత్ చేసవన పుంసి అనే సూత్రం చేత నకారాదేశము సఖీన్ అనే రూపం సిద్ధిస్తుంది. అవునండి, హరీన్ లాగా హరీన్ అంటే సఖీన్ అంటే అర్థమైందండి. అందరు ఇప్పుడు ద్వితీయకవచనంలో సఖీ ఆ అనే అవస్థలో సఖీ ఆ అనే అవస్థలో ఇక నుంచి అనాదేశము సఖ్య అనే రూపము. సఖీ ద్వితీయ ద్వివచనంలో సఖిభ్యాం ప్రకృతి ప్రత్యయ మేళనము సఖిభ్యాం అనే రూపము. తృతీయ బహువచనంలో సఖి భిస్ ప్రకృతి ప్రత్యయ మేళనము సఖిభి. చతుర్థీ ఏకవచనంలో సఖి ఏ ఇక్కడ కూడా యనాదేశము సఖ్యే అనే రూపము. చతుర్థి ద్వివచనంలో సఖిభ్యాం సఖిభ్యాం. చతుర్థి బహువచనంలో సఖిభ్యస్ సఖిభ్యస్. పంచమీ ఏకవచనంలో సఖీ అస్ అనే అవస్థలో సఖీ అస్ అనే అవస్థలో ఇక్కడ సూత్రం చెప్తున్నారు. చేత్యాత్ పరస్య అని సూత్రం. చేత్యాత్ పరస్య ఈ చేత్యాత్ పరస్య అనే సూత్రంలోకి అనువృత్తిగా ముందు చూడాలి. సూత్రాత్ ఇక్కడికి ఏకపూర్వ ప్రయోగ సూత్రం నుండి అది ఏకపూర్వ ప్రయోగం అనేది అధికారంగా వస్తుంది. అలాగే ఏంగ పదాంతాది అతి సూత్రం నుండి అతి అనేది అనుమతిగా వస్తుంది. నసింగ్ అసోష్ట అనే సూత్రం నుండి నసింగ్ అసోహ అనేది కూడా అనుమతిగా వస్తుంది. ఇక్కడ ఖేత్యాత్ అనే దగ్గర ఖీతి అనండి. ఖీతి అంటే ఖీ అనేది ఎక్కడైతే అంతంగా ఉంటుందో, తి అనేది ఎక్కడైతే అంతంగా ఉంటుందో దానికంటే అనమాట. చేత్య అంటే అట్లా కూడా ఇక్కడ ఇక్కడ సఖీ అస్ అనే అవస్థలో ఇకో ఎనిచ అనే సూత్రం చేతి అనాదేశం. అప్పుడు ఏమైంది? సఖ్యస్ అనేది సఖ్యస్ అని. ఈ సఖ్యస్ అనే దగ్గర ఈ అనాదేశం వల్ల మనకి సఖ్య అనేటటువంటి ఒక రూపం, ఖ్య అనేటటువంటి ఒక రూపం కనిపిస్తుంది. అలాగే పైన చెప్పబోయే పది శబ్దాల్లో వాటిల్లో విశేషం చెప్పినప్పుడు అక్కడ కూడా యనాదేశం చేస్తే త్య అనేటటువంటి రూపం కనిపిస్తుంది. హ్రస్వానికైనా దీర్ఘానికైనా ఇది రెండింటికి అనమాట. దీర్ఘ ఈ కారాంత సఖీ శబ్దం పైన వస్తుంది, అలాగే తీ అనేది కూడా పైన ఇంకో చాలా చోట్ల వస్తుంది. అప్పుడు ఈ సఖీ అస్ అనేటప్పుడు లేదా సఖీ అస్ అనేటప్పుడు రెండు చోట్ల కూడా హ్రస్వ అనే ఇకార స్థానంలో యకారం ఆదేశంగా వస్తే ఖ్య త్య అనేటటువంటి రెండు రూపాలు మనకి కనిపిస్తాయి. ఖ్య అంటే ఏంటి అంటే యనాదేశాన్ని పొందినటువంటి సఖ్యస్ అనే దగ్గర ఉన్నటువంటి ఖ్య అనేటటువంటి. త్య అంటే ఏంటి అంటే పతి అస్ అనే అవస్థలో పంచమ్య వచనంలో యనాదేశం వచ్చినటువంటి నిర్దేశం త్య అనేది. ఇప్పుడు ఇక్కడ ఖ్యా అని ఇక్కడ ఉంది సూత్రంలో, అంటే ఖ్యా త్యా అంటే ఈ సఖ్యస్సు పత్యస్సు అనే దగ్గర ఏదైతే మనకి ఖ్యా త్యా అని రెండు కనిపించాయో ఆ ఖ్యా త్యా ఇక్కడ గ్రహించబడతాయి అన్నమాట. అంటే ఆ ఖ్యా త్యా అనే దానికంటే ఆ ఖ్యా త్యా అనే దానికంటే అనే అర్థం వచ్చింది. అర్థమేనండి. ఖ్యా త్యా ఖ్యా అని పంచమీలో ఉండడం వల్ల ఖ్యా త్యా అనే దానికంటే పరంగా ఉన్నా అని అర్థం వచ్చింది. నసి నసోహో అతి అతిగా రావడం వల్ల నసి నస్సులకి సంబంధించినటువంటి ఆ హ్రస్వాకార స్థానంలో అనమాట. నసి నస్సులకు సంబంధించినటువంటి హ్రస్వాకార స్థానంలో ఏమవుతుంది అంటే ఉత్తు అంటే ఇక్కడ ఉత్ అనేటటువంటి ఆదేశం వస్తుంది అనమాట. అర్థమైందండి. ఖ్యాత్ పరస్య అంటే ఖ్యాత్య అనే దానికంటే పరంగా ఉన్న నసి నస్సులకు సంబంధించినటువంటి ఏదైతే హ్రస్వాకారమో ఆ హ్రస్వాకారం యొక్క స్థానంలో ఉ ఉ అనే ఆదేశం వస్తుంది అన్నమాట. అర్థమైందండి. అంటే అస్సులో ఉన్న అకారం స్థానంలో ఉకారం వస్తుంది, ఉకారం వస్తుంది. అవునండి. ఇక్కడ సఖ్యస్ అనే అవస్థలో ఇక్కడ అకారం అనేది నస్ ప్రత్య నసి ప్రత్యానికి సంబంధించిన ఆకారం కాబట్టి ఆ ఆకార స్థానంలో ఉకారం వస్తే సఖ్యుస్ అనేటటువంటి రూపం ఏర్పడింది. సఖ్యుస్ అనే దగ్గర సకారానికి మళ్ళీ రూపము విసర్గా వచ్చి సఖ్యు అనేటటువంటి రూపం సిద్ధించింది. అర్థమైందండి. సఖీ ప్రాతిపదిక పంచమీకవచనంలో నసి ప్రత్యము సఖీ అస్సన్ ఉన్నది. ఇక్కడ ఈకో ఎనిచి సూత్రం చేసి అనాదేశము సఖ్యస్ అనేది. సఖ్యస్ అనే దగ్గర ఇక్కడ ఈ ఖ్య అనే దానికంటే పరంగా ఉన్నటువంటి నసు ప్రత్యానికి సంబంధించినటువంటి అకారము అంటే అస్సులో ఉన్నటువంటి అకారము. ఈ అకార స్థానంలో ఉకారం ఆదేశంగా వస్తుంది అన్నమాట. ఉకారం ఆదేశంగా వస్తే అప్పుడు సఖ్యుస్ అనైంది. సఖ్యస్ కాస్త సఖ్యుస్ అనైంది. ఇప్పుడు సఖ్యుస్ అనైన తర్వాత సకార స్థానంలో వృత్తము రేప స్థానంలో విసర్గా వచ్చి సఖ్యుహు అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది పంచమ్యాకవచనంలో. రూపం అర్థమైందంటే అందరికి ఒకసారి సూత్రార్థం చూద్దాం. సూత్రార్థం చూసిన తర్వాత మీరు రూపం ఎవరైనా చెప్పచ్చు. ఇప్పుడు ఖేత్యాత్ పరస్య ఖితి శబ్దాభ్యాం ఖీతి శబ్దాభ్యాం అంటే ఇక్కడ మనం సఖీ పతి అనే దగ్గర రెండు చోట్ల కూడా ఖీతి అనే దానికంటే అస్ ప్రత్యం ఉన్నప్పుడు పంచమి షష్ఠుల్లో అస్ ఉన్నప్పుడు అక్కడ యనాదేశం వస్తే ఖ్యస్సు అలాగే త్యస్సు అనేది. అలాగే పైన ఈ కారాంతాల్లో దీర్ఘ ఖీ దీర్ఘ తీ అనేవి రెండు మనకు వస్తాయి. వాటిల్లో కూడా యనాదేశం వస్తే ఖ్యా త్యా అనే ఉంటాయి. ఈ రెండింటికంటే పరంగా ఉన్న నసి నస్సులు ప్రత్యాలకు సంబంధించినటువంటి ఆద్యవర్ణమైన అకార స్థానంలో ఉకారం వస్తుంది అన్నమాట. ఖితి శబ్దాభ్యాం ఖీతి శబ్దాభ్యాం కృత యనాదేశాభ్యాం అంటే యనాదేశము వచ్చినటువంటి ఏవైతే ఖ్యా త్యా అనే ఉన్నాయో దానికంటే ఆ రెండింటికంటే పరంగా ఉన్నటువంటి నసి నసోహో అతః నసి నస్సులకు సంబంధించినటువంటి హ్రస్వాకార స్థానంలో ఉకారం వస్తుంది అన్నమాట. అర్థమైందండి. ఖితి శబ్దాభ్యాం ఖీతి శబ్దాభ్యాం కృత యనాదేశాభ్యాం పరస్య నసి నసోహ అతః ఉచ్యా సఖ్యుః. అందరికీ అర్థమైందండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. సూత్రేన ఔత్తన్ మిత్యక్తి ఇద్విజ్ఞాన పరస్య అదేనా అది కాదు క్షేత్యాత్ పరస్య చూడండి క్షేత్యాత్ పరస్య ఔత్ కంటే ముందు సూత్రం ఇంకా మనం ఔత్ వరకు వెళ్ళలేదు సూత్రం ఇందులో లేదండి లేకుండా ఉండదండి ఉంటుంది చూడండి ఇప్పుడు అచోయనితి అనే సూత్రం చూసారా అండి అచోయనితి అనే సూత్రం కనిపించిందా మీకు అదే అదే క్షేత్యాత్ పరస్య అదే సూత్రం చూస్తున్నాం క్షేత్యాత్ పరస్య హితి హీతి అనే రెండు శబ్దాల కంటే పరంగా ఉన్న నసింహస్సులకు సంబంధించినటువంటి హ్రస్వాకార స్థానంలో ఉకారం వస్తుంది అనమాట. ఇప్పుడు సఖి అస్ అనే అవస్థలో జనాదేశము సఖ్యస్ అనేది ఇక్కడ క్షేత్యం ఇది ఖ్యాంతం అయింది సఖ్య అనేది ఖ్యాంతం అయింది ఈ ఖ్యా ఈ ఖ్యా అనే దానికంటే మన క్యూ ఖ్యా అని కూడా అంటాను క్యూ అకార యకారాలు రెండే ఈ క్యూ అనే దానికంటే పరంగా ఉన్నటువంటి అకారము ఇక్కడ అస్ అనే ఆకారం అస్ అనే దగ్గర ఉన్నటువంటి మొదటి ఆకారము ఆ ఆకార స్థానంలో ఉకారం వస్తే సఖ్యు ఉస్ సఖ్యుస్ సకారానికి వృత్తము రేపకు విసర్గా సఖ్యు అనేటటువంటి వృత్తం సిద్ధిస్తుంది. అర్థమైందండి? ఎవరైనా రూపం చెప్తారండి సఖ్యు అని నేను చెప్పనండి. చెప్పండి. ప్రథమ ఏకవచన పంచమీ ఏకవచనంలో సఖి నసి నసి నసిలో అస్ మిగులుతుంది. అదే గకారానికి ఏమో లషక్వ తద్దితే తస్యలోపహ అవన్నీ పోతే అస్ మిగులుతుంది. అస్ మిగిలితే సఖి అస్ అన్నప్పుడు ఇకోయనిచ్ అనే సూత్రం చేత ఈ స్థానంలో యా వచ్చింది. యు వచ్చి సఖ్యు సఖ్యు అస్ అనే సందర్భంలో ఈ అస్సులో ఉన్నటువంటి అకారానికి ఇప్పుడు ప్రస్తుతం సూత్రమైనటువంటి ఖ్యాత్ పరస్య అనే సూత్రం చేత ఆ అకారానికి ఊ వచ్చింది వచ్చి సఖ్యూస్ అవుతుంది. సఖ్యూస్ అయ్యాక ఇంకా మళ్ళీ మామూలుగానే ససజుషోరుహు అనే సూత్రం చేత రుత్వము విరామావసానమైన అవసాన సంజ్ఞ ఖరవసానయోర్ విసర్జనీయ అని రుత్వస్థానే రేఫస్థానే విసర్గే కృతే సఖ్యుహు ఇది రూపం భవతి. అందరికీ అర్థమైంది కదండి. ఇలాగే దీనికి పంచమీ ద్వివచనంలో అక్కడ కూడా మార్పింగ్ లేదు. సఖీ భ్యాం ప్రకృతి ప్రత్యయ మేళనం సఖీ భ్యాం పంచమీ బహువచనంలో కూడా సఖీ భ్యస్ ప్రకృతి ప్రత్యయ మేళనము సకారానికి వృత్తము రేప స్థానంలో విసర్గ సఖిభ్య అనే వృత్తము. షష్ఠీ ఏకవచనంలో కూడా ఇందాక పంచమీలో చూసినటువంటి ప్రక్రియ సఖీ నస్ నకారానికి లషపతితే సంజ్ఞ దశలోభ బహుము సఖి అస్ అని ఉన్నది. ఈ అవస్థలో ఇకో ఎనిచి అనే సూత్రం చెప్పాను అదేమో సఖ్యు అస్ అనేది ఇప్పుడు అకార స్థానంలో ఈ ఖ్యాత్ పరస్య అనే సూత్రం చేత ఉకారం ఆదేశంగా వస్తుంది. అప్పుడు సఖ్యుస్ ఇక్కడ కూడా సకారానికి రూపము రేపటి విసర్గా సఖ్యువు అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది. ప్రత్యేక వచనంలో కూడా మార్పు ఏమీ లేదు. అర్థమైందండి? షష్ఠీ ద్వివచనంలో సఖీ ఓస్ అనే అవస్థలో ఇక్కడ కూడా ఇకో ఎనచి అనాదేశము సఖ్యోస్ సకారానికి వృత్తము రేపటి విసరిగా సఖ్యోహో. షష్ఠీ బహువచనంలో సఖీ ప్రాతిపదిక ఆమ్ ప్రత్యయము సఖీ ఆము ఇది హ్రస్వాంతం కావడం వల్ల దీనికంటే పరంగా ఉన్నటువంటి ఆముది హ్రస్వనత్యాపోనుంటని మూడాగము సఖీ నామ్ అనైంది. నామి అనే సూత్రం చెప్పి దీర్ఘము సఖీ నామ్ అనైంది. ఇక్కడ సఖీనాం అనే దగ్గర రేఫ కానీ షకారం కానీ లేవు కాబట్టి ఇక్కడ అక్కువాంగు వాయేపి అనే సూత్రానికి ప్రసక్తే లేదు కాబట్టి సఖీనాం అనే రూపమే ఉంటుంది. అర్థమైందంటే అందరికి అర్థమైంది. ఇప్పుడు సప్తమి ఏకవచనంలో సఖీ ఔ అనే అవస్థలో సఖీ ఔ అనే అవస్థలో ఇక్కడ సూత్రం ఆరంభిస్తుంది. సఖీ ఈ అనే అవస్థలో సఖీ ఔ కాబట్టి సప్తమి ఏకవచనంలో నీ ప్రత్యేకము నకారానికి లషక్వతద్ధితే సంజ్ఞ దశలోపము సఖీ ఈ అనే అవస్థలో ఈకో ఎనచి అనే సూత్రం కింద సవర్ణ దీర్ఘ అని ఉంది. ఇకో ఎనచి ప్రాప్తిస్తుంటే దాన్ని బాధిస్తూ ఆకస్సవర్ణ దీర్ఘ దాన్ని కూడా భావిస్తే ఇప్పుడు ఇక్కడ సూత్రం చెప్తున్నారు అవుట్ అని. అవుట్ అని సూత్రము ఇంతకుముందు మనం ఈ ఇక్కడికి ఈ సూత్రంలోకి ఇదుధ్యాం అనేది అనుక్తిగా వస్తుంది, ఇదుధ్యాం అనేది అనుక్తిగా వస్తుంది, నేహే అనేది అనుక్తిగా వస్తుంది. అప్పుడు ఇదుధ్యాం అనేది పంచమ్యంతము, ఈ నేహే అనేది షష్ట్యంతము. కాబట్టి ఈ హ్రస్వ ఇకార హ్రస్వ ఉకారాంతాల కంటే పరంగా ఉన్నటువంటి విప్రత్యయం యొక్క స్థానంలో అవుట్ అనే ఆదేశం వస్తుంది అని అర్థం. హ్రస్వీకారాంతమైనటువంటి ఏదైతే అన్నమో దానికంటే పరంగా ఉన్నటువంటి విప్రత్యయం యొక్క స్థానంలో అవుట్ అనే ఆదేశం వస్తుంది అని అర్థము. అవుట్ విదుద్భ్యాం పరస్య నేరౌత్స్య, విదుద్భ్యాం పరస్య అంటే ఈ హ్రస్వీకారాంత హ్రస్వకారాంతాల కంటే పరంగా ఉన్నటువంటి నేహే విప్రత్యయం యొక్క స్థానంలో అవుట్ అవుట్ అనే ఆదేశం వస్తుంది అని. అప్పుడు సఖీ ఈ అనే అవస్థలో సవన్ దీర్ఘాన్ని కూడా బాధిస్తూ ఈ సూత్రం చేత ఇక విప్రత్యయం యొక్క స్థానంలో అవుకారము సఖీ ఔ అనేది, ఇకో ఎనచి అనే సూత్రం చేత అనాదేశము సఖ్యౌ అనేటటువంటి రూపము. అర్థమేంటే ఇక్కడ కూడా ఇది ఒకటే సూత్రం. ఎవరైనా రూపం చెప్తారండి సఖ్యౌ అని? అలాగే సార్ చెప్పండి. ఇప్పుడే వచ్చాను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు అందుకే నేను మ్యూట్ లో ఉన్నాను. సఖీ సప్తమి ఏకవచనం నీ ప్రత్యయం ప్లస్ కొత్త దిదేనుసులో నే కారణం పోతే ఈ ఉంటుంది. ఇప్పుడు ఇకో ఎనచి అనే సూత్రం చేత ఎనాదేశం వస్తుంటే దాన్ని బాధిస్తూ అకసవర్ణే దీర్ఘం వచ్చింది. అకసవర్ణే దీర్ఘ ఇంకా దీర్ఘం వస్తూ ఉంటే దాన్ని కూడా బాధిస్తూ అవుత్ అనే సూత్రం చేత నీకి అవు ఆదేశం వచ్చి సఖి అవు అని ఉండగా సఖి అవు అవటానికి ఇప్పుడు ఇకో ఎణచి వస్తుంది కదండి. ఇకో ఎణచి అనే సూత్రం చేత ఎనాదేశం వచ్చి సఖ్యవు అనే రూపం సిద్ధించింది, సుబంత రూపం. సఖి ఓస్ షష్ఠీ ద్వివచనంలో ఇక్కడ కూడా ఇకో ఎనర్జీ యనాదేశము సఖ్యోస్ సకార స్థానంలో వృత్తము రేప స్థానంలో సరిగా సఖ్యో. సప్తమి బహువచనంలో సఖీ సు ఈ ఆదేశ ప్రత్యయోహ సూత్రం చేత మూర్ధన్యాదేశము సఖిషు అనేటువంటి రూపము. ఇక్కడ ఈ ఔత్ అనే సూత్రంలో ఈ యుదుద్భ్యాం అనేది రెండు అనువృత్తిగా వచ్చింది. అనువృత్తిగా వచ్చినా కూడా ఇక్కడ సఖీ అనేది ప్రకృతంలో మనం ఉదాహరణ చూసాము. ఉకారానువృత్తి ఉత్తరార్థ అంటే ఉకారమానువృత్తి అంటే ఈ ఉత్తరార్థ అంటే అష్టాధ్యాయ సూత్ర ప్రకారంగా ఈ ఔత్ అనే సూత్రం తర్వాత ఈ అచ్చఘేహే అనే సూత్రం. ఈ అచ్చఘేహే అనే సూత్రంలో కూడా ఉకారం అంటే ఉకారాంత విషయాల్లో కూడా ఈ ఔకారాదేశము ఉకారానికి కూడా అకారాదేశము రావడం కోసం ఉత్ అనేది కూడా అనుక్తిగా రావాలి. అంటే ఉత్తర సూత్రంలోకి అనుక్తిగా వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా అనుక్తిగా రావాలి కాబట్టి వచ్చింది అని. ఇక్కడ అనుక్తిగా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్తాం. ఉకార అనువృత్తి ఉత్తరార్థ అంటే ఉత్తర సూత్రాల్లో అను వెళ్ళడమే ప్రయోజనం అని. సఖ్యవు సఖ్యోహ సఖ్యు అనేది శేషం సర్వవత్. శేషం సర్వత్ మనం చూడక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ ప్రక్రియ అంతా చూస్తూనే వచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడైతే విశేష కార్యాలు చెప్పలేదో ఆ విశేష కార్యాలు చెప్పనటువంటి స్థలాల్లో అన్ని చోట్ల కూడా సఖిశబ్ద ప్రక్రియ సర్వశబ్ద మొత్తం కూడా సఖిశబ్ద ప్రక్రియ మొత్తం కూడా హరిశబ్ద ప్రక్రియ కాబట్టి శేషం హరివత్ అని చెప్తున్నారు. దీని తర్వాత నుంచి ఇక్కడ విశేష శబ్దాలు మొదలవుతాయి. శోభన సఖా ఎస్ సహా అనే అర్థంలో సుసఖి అనేటటువంటి రూపాలు అవి ఎలా ఉంటాయి అనే విశేషాలు చూడాలి. అది మనం మొదలు పెడితే అస్సలు పూర్తవుతుంది. మనం సోమవారం చూడాలి. సోమవారం కలుగుతాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నవీన్ గారు.